హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్ మీ మిహోస్ సుధరెడ్డి సో ముందు ఈ వేళ చూస్తున్నాం వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం కానీ వీక్లీ వన్ కేజీ గోల్డ్ మీరు ఫ్రీగా విన్నవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న మా అదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అయిపోండి స్పోర్ట్స్ అప్డేట్స్ అన్ని మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా సరే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు ఇక లేట్ చేయకుండా మరి ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ బాక్స్ అని చెప్పుకోవచ్చు బట్ ఆస్ట్రేలియా మాత్రం ఇంకా మంచి విక్టరీస్ తో రన్ రేట్ తో కొంచెం ముందరికి రావాలని ట్రై చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ రెండు టీమ్స్ డీ కొడితే ఏ టీమ్ గెలుస్తుంది ఏ టీమ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి కూడా చూసేద్దాం సో ఈ మ్యాచ్ అడిలైట్లో లో జరుగుతుంది అడిలైట్ బిచ్ బ్యాటింగ్ కి బాగా ఫేవర్ అండ్ ఫేస్ బౌలింగ్ కి కూడా బాగా ఫేవర్ సో వర్షం రాకుంటే మాత్రం మ్యాచ్ చాలా బాగా చూసే అవకాశం అయితే మనకు ఉంది సో ఫస్ట్ మనం ఆస్ట్రేలియా టీమ్ ప్లేయింగ్ కనుక చూసుకుంటే ఓపెనింగ్ పరంగా వార్నర్ మరియు అరుణ్ ఫిన్చ్ వార్నర్ అరుణ్ ఫిన్చ్ ఓపెనింగ్ బాగానే ఉంది బట్ ఈ వరల్డ్ కప్లో చెప్పుకో తప్ప బ్యాటింగ్ అయితే ఏ టీంలో కూడా ఓపెనర్ చేయలేకపోతున్నారు పాకిస్తాన్లో బాబర్జన్ చూసుకోవచ్చు టీమిండియాలో కేఎల్ రాహుల్ చూసుకోవచ్చు అండ్ మరోపక్క ఆస్ట్రేలియా టీంలో వార్నర్ అరుణ్ ఫిన్చ్ ఈ టీమ్స్లో కూడా మనం చూస్తున్నాం ఓపెనింగ్ అనేది చాలా ఫెయిల్ అవుతుంది సో ఓపెనింగ్ కనుక వీళ్ళు స్టాండర్డ్గా చేయగలిగితే ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ వీళ్ళు స్కోర్ చేయగలుగుతారు ఇక వన్ మనం చూసుకుంటే మిచల్ మార్చ్ మిచల్ మార్చ్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే మనం చూడలేము బట్ హిట్టింగ్ పరంగా మాత్రం ఒక సెటిల్డ్ ప్లేయర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు మెయిన్గా ఆఫ్ఘనిస్తాన్ టీంలో ముగ్గురు క్లినికల్ స్పిన్నర్స్ ఉన్నారు ఈ ముగ్గురు రషీద్ ఖాన్ నబీ అండ్ ముజిబుర్ రెహమాన్ సో ఈ ముగ్గురు బౌలింగ్ని వీళ్ళు కరెక్ట్గా డిఫెన్స్ చేయగలిగితే ఈజీగా మ్యాచ్ వీళ్ళు హోల్డ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక తర్వాత వచ్చే ప్లేయర్ మాక్స్వెల్ మ్యాక్స్ వెల్ కూడా మనం చూస్తున్నాం ఈ వరల్డ్ కప్ లో అంత అగ్రెషన్ అయితే చూపించలేకపోతున్నాడు బ్యాటింగ్ లో బట్ ఫీల్డింగ్ లో బౌలింగ్ లో మాత్రం మినిమం గ్యారెంటీ పర్ఫార్మెన్స్ అయితే చూపించగలుగుతున్నాడు తర్వాత మార్కెస్ స్టోనీస్ స్టోనీస్ మాత్రం చాలా అంటే చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చూపిస్తున్నాడు అండ్ చా అంటే లైక్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎలాగైనా సరే ఈ వరల్డ్ కప్ లో నేను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కొట్టాలి అనే కాంపిటీషన్ మనం స్టోయినిస్ నుంచి చూడగలుగుతున్నాం సో పవర్ ప్లే అయిపోయాక బ్యాటింగ్ వస్తే మాత్రం స్టోనిస్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే మిడిల్ ఓవర్స్ లో చాలా బాగా అటాకింగ్ చేసే స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్ మార్కెస్ టీమ్ డేవిడ్ టీమ్ డేవిడ్ కూడా ఈ వరల్డ్ కప్ లో ఒకే పర్ఫార్మెన్స్ మరీ ఎక్స్పెక్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతున్నాడు సో ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ కాబట్టి స్పిన్నర్స్ వీళ్ళతో బాగా ఫేస్ చేయాలి అదే వీళ్ళకి పెద్ద టార్గెట్ ఇప్పుడు ఇక తర్వాత మాథ్యూవేడ్ సో మాథ్యూవేట్ మాత్రం కీపింగ్ పరంగా ఓకే అండ్ బ్యాటింగ్ పరంగా కూడా కొంచెం ఓకే ఓకే ప్లేయర్ ఇక సీమ్ బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే ప్యాట్ కె మీన్ స్టార్క్ హెసిల్వుడ్ ప్యాట్ క్యూమిన్స్ ఎక్సలెంట్ సిమ్ బౌలర్ అండ్ బ్యాటింగ్ బాగా చేయగలుగుతాడు స్టార్ హెసిల్వుడ్ మాత్రం డెత్ ఓవర్స్ అయిన పవర్ పైన చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు ఇక స్పిన్ పరంగా అడమ్ జాంపా సో అడమ్ తోడుగా మ్యాక్స్ అయితే పార్ట్ టైం స్పిన్ బౌలింగ్ చేస్తున్నాడు సో ఓవరాల్ గా ఆస్ట్రేలియా వార్నర్ అరుణ్ ఫిన్స్ మ్యాక్స్ వెల్ మాక్స్వెల్ టీమ్ డేవిడ్ మాథ్యూవేట్ ప్యాట్ క్యూమిన్ జాంపా స్టార్ హెసిల్వుడ్ సో మొత్తంగా ఈ టీమ్ లో ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు సో ఓవరాల్ గా ఒకవేళ ఆస్ట్రేలియానికి టాస్ గెలిస్తే మ్యాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇన్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రన్స్ స్కోర్ అప్పుడే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీం ప్లేయింగ్ లో ఎలా ఉందో చిన్న లుక్ ఇద్దాం సో ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా ఒక టఫ్ కాంపిటీషన్ అయితే ఈ వరల్డ్ కప్ లో ఇవ్వడానికి ట్రై చేసింది కానీ వర్షం కారణంగా వీళ్ళకి చాలా మ్యాచెస్లో లో నెగిటివ్ అయ్యారు సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ప్లేయింగ్ ఇవ్ కూడా మనం చూసుకుంటే గుర్బాజ్ గనీ ఇబ్రహీం నజీబుల్లా గులాబుద్దీన్ నబీ మహమ్మద్ నబీ రషీద్ ఖాన్ అజ్మతుల్లా ఉల్లా ముజీబుర్ రెహమాన్ ఫరీన్ అహ్మద్ అండ్ ఫరూ సో మొత్తం ప్లేయింగ్ ఎలెవెన్ లో ముగ్గురు సిమ్ బౌలర్స్ ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ మెయిన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ గుర్బాజ్ గనీ వీళ్ళిద్దరైతే ఓపెనింగ్ పరంగా సెట్ ఇన్ కేస్ జాజి వచ్చినా సరే బ్యాటింగ్ పరంగా సెటిల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఇక మిడిల్ లో మనం చూసుకుంటే నజీబుల్లా కానీ గులాబుద్దీన్ నబీ గానీ మహమ్మద్ నబీ ఈ ముగ్గురు కూడా మిడిల్ లోడ్స్ లో బాగానే అడగలుగుతున్నారు సో ఆఫ్ఘనిస్తాన్కి ఏంటంటే ఎందుకంటే బెనిఫిట్ వన్ ఫిఫ్టీ రన్స్ వన్ సిక్స్టీ రన్స్ లాంటి టార్గెట్ సెట్ చేసింది అనుకోండి ఖచ్చితంగా ఆస్ట్రేలియాని ఆడుకోవచ్చు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్ అంత స్ట్రాంగ్ గా ఉంది అండ్ సిమ్ బౌలింగ్ పరంగా ఫరీన్ అహ్మద్ కానీ ఫరూకి గానీ వీళ్ళిద్దరు సీమ్ బౌలింగ్ పరంగా బెనిఫిట్ బట్ అజ్మతుల్లా మాత్రం సీమ్ బౌలింగ్ పరంగా అంత ఎక్సలెంట్ బౌలర్ అయితే కాదు సో ఓవరాల్ గా ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మెయిన్ విన్నింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే మహమ్మద్ నబీ ముజ్బుర్ రెహమాన్ రషీద్ ఖాన్ అండ్ ముజ్బుర్ రెహమాన్ ఈ మ్యాచ్ లో బాగా పర్ఫార్మెన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బిగ్ బ్యాష్ లో చాలా సార్లు ఇన్నింగ్స్లో ఈ పిచ్లో ముజ్బుర్ రెహమాన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు కాబట్టి మరి ఇప్పుడు ఈ రెండు టీమ్స్ కనుక ఢీ కొడితే ఓవరాల్గా నాకైతే కొంచెం టఫ్ ఫైట్ మనం చూడబోతున్నాం వన్ సైడ్ మ్యాచ్ అయితే నైంటీ ఉండదు చాలా టఫ్ ఫైట్ మనం చూడబోతున్నాం బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆస్ట్రేలియాకి కొంచెం అడ్వాంటేజ్ అయితే కనిపిస్తున్నాయి ఇక డ్రీమ్ ఇలెవెన్ టీమ్గా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ఈ రెండు టీమ్స్లో ఏ లెవెన్ ప్లేస్ పిక్ చేసుకోవాలో ఒక చిన్న లుక్ ఇద్దాం గుర్బాజ్ వార్నర్ మిచెల్ మార్స్ జార్డన్ గ్లెన్ మ్యాక్స్వెల్ నబీ గులాబుద్దీన్ నబీ మిచల్ మార్ష్ రషీద్ ఖాన్ ప్యాట్ క్యూమిన్స్ హాజిల్వోడ్ ఈ టీంలో లో మీరు కెప్టెన్ గా వార్ని పిక్ చేసుకోవచ్చు వైస్ కెప్టెన్ గా ముజిబుర్ రెహమాన్ లేకుంటే రషీద్ ఖాన్ వీళ్ళిద్దరిట్లో ఒకరిని చూస్ చేసుకోవచ్చు సో చూసా మ్యాచ్ ప్రిడిక్షన్ డ్రీమ్ ఇలెవెన్ ప్రిడిక్షన్ టాస్ ప్రిడిక్షన్ కోసం కానివ్వండి పిచ్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ టాస్ బాగా ప్లేయింగ్ ఎలవెన్ అప్డేట్స్ అండ్ టాస్ బడ్డాక మళ్ళీ ప్రిడిక్షన్ అప్డేట్ ఏదైనా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలనుకుంటే వీక్లీ వన్ కేజీ గోల్డ్ కూడా మీరు విన్ అవ్వాలనుకుంటున్నా సరే ఇవి కూడా లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింగ్ నేను పేస్ట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి అక్కడ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అండ్ ఇప్పుడు లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను స్పోర్ట్స్ అప్డేట్స్ పరకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయచ్చు అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ ప్రిడిక్షన్స్ కోసం మా దాని ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి